సంఘ సంస్థల్ని పరిరక్షించాలని విషయంలో గాని అట్లాగే కొంచెం మాట్లాడండి. ఇప్పుడు మనకు తెలుసు ఆర్టీసీ సంక్షోభం ఉంది కాబట్టి ఒక్కొక్కరు తగ్గించేస్తున్నారు. మన విశాఖపట్నంకి వచ్చేసరికి లగ్జరీ బస్సులు అంతకుముందు పాడేరు ఉండేది కళ్ళు పెడితే కార్మిక వర్గం కన్ని ఎర్ర చేసి వెనక్కి తిప్పిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కూడా నేను అనుకుంటుంది ఏంటంటే ఒక్కొక్క దాని కూడా అట్లాగే మన తెలుసు ఇక్కడే ఈ ఆర్టీసీకి బ్రహ్మణైన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి అంతకుముందు డిస్పెన్సరీ ఉండేది కార్మికులకి చాలా సహాయ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపుకుంటుందనే చెప్పాలి. అట్లాగే ఈరోజు మద్యపానం డిపో ఉంది ఆ డిపోని కూడా నా మాకు తెలిసిన సమాచారం ప్రకారం అది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి ఆర్టీసీకి చక్కగా ఆస్తులు ఖర్చు పెట్టగలిగితే దీన్ని సంరక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెటరీ సపోర్ట్ వాళ్ళు అంటే వర్కర్స్ ఇవ్వడం కాదు బడ్జెటరీ నుండి కేటాయింపులు అనేవి జరగాలి. అట్లాగే ఈరోజు ఈ డిమాండ్కి సంబంధించిన దానిలో మార్క్సిస్ట్ పార్టీకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పటివరకు సమాచారం లేదు.